కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఐటిఈఎస్ గత నెల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ ఇంజనీర్ పోస్టుకు సంబంధించి 30 ఖాళీలు ఉన్నట్లు అందులో పేర్కొంది. జనరల్ కేటగిరీలో 18, ఓబీసీ కేటగిరీలో 8, ఎస్సీ కోటాలో 4 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హతలేంటి, జీతం ఎంత ఉంటుంది మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉండడమే కాక 2 ఏళ్ల పాటు ఈ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైతే 40,000 నుంచి 140,000 వరకు జీతం అందుతుంది. దీనికి అదనంగా అలవెన్స్లు కూడా ఉంటాయి. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకునేవారు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. అంటే కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. ఇక రిజర్వ్ క్యాండిడేట్స్ కు ఈ కట్ ఆఫ్ 50% ఉంది. ఏఐసిటిఈ గుర్తించిన విద్యా సంస్థల నుంచే అభ్యర్థులు డిగ్రీ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు. ఇక పరీక్ష విధానానికి వస్తే ఇందులో 125 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్క్ కేటాయించగా తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక ఈ పరీక్ష రాయడానికి 2.5 గంటల సమయం ఉంటుంది. ఈ పరీక్ష దరఖాస్తు విషయానికి వస్తే రైట్స్ అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ కేటగిరీ వారికి 600, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కు 300 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, నాగ్పూర్ నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలుంటాయి. పరీక్ష తేదీ ఎప్పుడనేది ఇంకా వెల్లడించలేదు. ఈ నెల 25న దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.rites.com లో అప్లై చేసుకోవచ్చు.